యాపిల్ సీడర్ వెనిగర్, ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతుంది, అలాగే స్కిన్ పైన ఉండే కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కంట్రోల్ అవుతాయని చాలాసార్లు వినుంటారు. ఇది నిజమే, కానీ అందరికీ హెల్ప్ చేయదు. చాలామందికి తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది, కానీ ఎవరికైతే హెల్ప్ చేస్తుందో వాళ్ళకి చాలా అంటే చాలా చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సో ఎవరు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది, ఎటువంటి కండిషన్స్లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, వీటి గురించి నేను ఈరోజు వీడియోలో మీతో మాట్లాడతాను. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల, నా ఛానల్కి స్వాగతం. యాపిల్ జ్యూస్ని మనం ఫర్మెంట్ చేసినప్పుడు దాంట్లో న్యాచురల్గా ఉండే షుగర్ అది కన్వర్ట్ అయిపోయి ఎసిటిక్ యాసిడ్ కింద మారిపోతుంది. ఎసిటిక్ యాసిడ్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్, దాని పిహెచ్ ఆల్మోస్ట్ 2.5 ఉంటుంది. యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా ఈ ఎసిటిక్ యాసిడ్ పిహెచ్ వల్లే ఉంటుంది. దాంట్ లోపల ఉండే విటమిన్స్ ఉన్నాయనో మరొక ఎలిమెంట్స్ ఉండడం వల్ల అంత ఎక్కువగా కాదు. మెయిన్ బెనిఫిట్ అనేది పిహెచ్ వల్ల. ఈ పిహెచ్ వల్ల ఏంటవుతుంది మన బాడీలో అనేది ఒకసారి చిన్నది అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ డిఫరెంట్ పిహెచ్ లెవెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ అనేది కొంచెం ఆల్కలైన్గా ఉంటుంది, అలాగే మన స్టమక్ లోపల ఎసిడిక్గా ఉంటుంది. స్టమక్ లోపల ఉండే ఎసిడిటీ అనేది ఇన్ జనరల్గా కూడా కొన్ని కారణాల వల్ల తగ్గిపోతూ ఉంటుంది. లైక్ ఏజ్ పెరుగుతున్న కొలది, లేదా మనం తీసుకునే ఆహారం వల్ల, లేదా మీరు తీసుకునే కొన్ని రకాలైన మెడిసిన్స్ వల్ల, అలాగే స్ట్రెస్ వల్ల. ఈ కారణాల వల్ల గ్రాడ్యువల్గా స్టమక్లో ఉండే ఎసిడిక్ లెవెల్స్ అనేది మారిపోయి టువర్డ్స్ ఆల్కలైన్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఈ వ్యక్తి యొక్క ప్రోటీన్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అప్పుడు ఏంటవుతుంది, కడుపు ఉబ్బిపోయినట్టుగా అయిపోవడం అని, తేనుపులు రావడం అని చెప్పేసి, లేదా కింద నుంచి గ్యాస్ పోవడం అంటే పిత్తుల్లా బయటికి పోవడం అని, కడుపు అంతా ఏదో పట్టేసినట్టు ఉండడం అని, ఇటువంటి కంప్లైంట్స్ వాళ్ళు చెప్తారు. అంతేకాదు, ఈ పిహెచ్ డిస్టర్బ్ అయినప్పుడు కాల్షియం అండ్ మిగతా మినరల్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మీరు తీసుకుంటున్న ఆహారంలో కాల్షియం ఉన్నా సరే అది అబ్జార్బ్ కాదు. ఓన్లీ అబ్జార్ప్షన్ వరకే కాదు, బాడీలో కూడా ఇన్ జనరల్గా కాల్షియం అనేది, దాని యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మనలో చాలామందికి తెలియదు, కానీ మన శరీరం అనేది ఇప్పుడుండే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల గ్రాడ్యువల్గా ఆల్కలైనిటీ పక్కకి షిఫ్ట్ అయిపోతుంది. ఈవెన్ మెడికల్ కాలేజ్లో నేర్పించే ఎండోక్రైనాలజీ టెక్స్ట్ బుక్స్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కార్టిసోల్ అని చెప్పేసి ఒక హార్మోన్ కిడ్నీ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్టిసోల్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు కార్టిసోల్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు శరీరం అనేది ఆల్కలైన్ కింద మారిపోతూ ఉంటుంది. కార్టిసోల్ ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఆకలి వేయదు అని? ఎందుకంటే కడుపుని ఫుల్గా ఉండే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ హార్మోన్ అనేది. ఈరోజు సమాజంలోని స్ట్రెస్ ఎవరికి లేదు ఒక్కసారి ఆలోచించండి. ఎల్కేజీ పిల్లవాడి నుంచి 90 ఏళ్ళ పెద్ద అయిన వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. దానివల్ల కార్టిసోల్ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ అయిపోయింది. దానివల్ల శరీరం అనేది గ్రాడ్యువల్గా ఆల్కలైనిటీకి పక్కకి షిఫ్ట్ అవుతుంది. అండ్ దీనికి తోడు మీరు వాడుకునే మెడిసిన్స్, మీరు తీసుకునే ఆహారం అండ్ ఏజ్. స్టార్టింగ్లో అదే చెప్పాం మనం. మీ శరీరం ఆల్కలైనిటీ పక్కకి షిఫ్ట్ అవుతుంది అని మనకు ఎలా తెలుస్తుంది? కళ్ళు అప్పుడప్పుడు అదురుతున్నాయి, లేదు పిక్కలు నొప్పిటేస్తున్నాయి, సడన్గా క్రాంప్స్ అని అంటారు చూసారా, అవి వస్తున్నాయి. న్యూరాల్జియాస్ అని అంటారు అన్నమాట, సివియర్ పెయిన్స్, మైగ్రెయిన్ హెడేక్స్ రావడం అని, జాయింట్ పెయిన్స్ రావడం అని చెప్పేసి, జాయింట్స్ స్టిఫ్గా అనిపించడం అని చెప్పేసి, కొంచెం పనిచేసినా కొంచెం నడిచినా బాగా ఎక్కువ అలసిపోయినట్టుగా అనిపించడం అని, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉండడం, అలాగే హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా అయిపోవడం, ఇలా చాలా రకాలైన లక్షణాలు ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ నుంచి డయాబెటీస్ వరకు చాలా రకాలైన డిసీజెస్ కూడా ఈ వ్యక్తికి రావచ్చు. వీటన్నింటికీ కారణం అనేది ఆల్కలైనిటీ పెరిగిపోవడం అనేది చాలా మటుకు రీసెర్చ్లో తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యక్తి యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఆల్కలైనిటీ కాస్త మళ్ళీ నార్మల్గా టువర్డ్స్ ఎసిడిక్ అనేది, స్టమక్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. స్టమక్ దగ్గర స్టార్ట్ అయిన ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది బాడీ అంతటికీ కూడా స్లోలీ స్ప్రెడ్ అవుతుంది. అలా చేయడం వల్ల ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నింటి ఫంక్షన్ అనేది ఇంకొంచెం బెటర్గా చేయడం అనేది అబ్జర్వ్ చేస్తారు.
అండ్ ఈ యాపిల్ సీడర్ వెనిగర్ అనేది ఎవరైతే ప్రోటీన్ డైట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ డైట్లో పప్పు ఎక్కువగా ఉంటుంది, లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు, అలాగే కీటో డైట్ ఎవరైతే ఫాలో చేస్తారు అండ్ ముఖ్యంగా జిమ్లోని వాటిలోని ప్రోటీన్ షేక్స్ అవి తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇవి తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు డైజెషన్ కాకపోవడం వల్ల మనం ఇందాక చెప్పుకునే సింప్టమ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. యాపిల్ సీడర్ వెనిగర్ ఓన్లీ ప్రోటీన్ డైజెషన్ కాల్షియం అబ్జార్ప్షన్ గురించి మాత్రమే కాదు, ఇన్ జనరల్గా బాడీ యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బాడీలోని ఎవరికైతే డయాబెటీస్ ఉన్నదో లేదా ప్రీ డయాబెటీస్ అంటే ఇంకా జస్ట్ బార్డర్ లైన్ డయాబెటీస్ అని అంటారు కదా, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే డెవలప్ అయిపోతుందో దానిపైన చాలా బాగా యాక్ట్ చేస్తుంది. యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకున్నప్పుడు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం తగ్గి దానివల్ల వాళ్ళు తీసుకున్న ట్యాబ్లెట్స్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ముందుకంటే బెటర్గా కంట్రోల్ అవుతున్నాయని చెప్పేసి కొన్ని రీసెర్చెస్లో కనబడుతున్నది. సో యాపిల్ సీడర్ వెనిగర్కి ఇన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎప్పుడు తీసుకోవాలి దీన్ని? భోజనానికి ఎగ్దమ్ జస్ట్ ముందు తీసుకోవాలి, అంటే ఒక 5 మినిట్స్లోనే భోజనం చేసేయాలి. ఎక్కువ గ్యాప్ తీస్తే మళ్ళీ అది వేరే రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత మోతాదు తీసుకోవాలి? యాపిల్ సీడర్ వెనిగర్ని ఒక స్పూన్, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, అట్లీస్ట్ మీకు అలవాటు అయినంత వరకు ఒక స్పూన్ చిన్న స్పూన్తోని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగేయండి. మీకు ఆ టేస్ట్ నచ్చదు, చాలామందికి టేస్ట్ నచ్చదు, అప్పుడు ఏం చేయొచ్చు, ఈ వాటర్ లోపలికే ఒక స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి, లేదంటే 1-2 చిన్న చిన్న స్లైసెస్ ఆఫ్ జింజర్ ఏదైతే ఉంటుందో అల్లం దాంట్లో వేసుకుని ఒకసారి స్వర్ల్ చేసుకుని తాగండి. అది కొంచెం ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం సబ్సైడ్ చేసి ఈజీగా టేస్టీగా తయారు చేస్తుంది. మీరు చేసుకున్న ఈ జ్యూస్ అనేది కొంచెం బాగా కాన్సన్ట్రేటెడ్గా అయిపోయింది అని అంటే పళ్ళు పులుసుకోవడం అని లేదంటే నోటిపూత రావడం వచ్చినట్టుగా అనిపించడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు, అప్పుడు మరింత డైల్యూట్ చేసుకుని తాగడం అనేది అలవాటు చేసుకోండి. బాగున్నది అని అనుకుంటే 2 స్పూన్స్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు, 2 పూట్లా తీసుకోవచ్చు, కానీ 2 స్పూన్స్ కంటే ఎక్కువ తాగద్దు. ఎక్కువ తాగడం వల్ల కూడా దీనివల్ల కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవాలి? రా, అన్ఫిల్టర్డ్, మదర్ అని రాసి ఉంటుంది దానిపైన, అటువంటి యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకోండి. ఈ అన్ఫిల్టర్డ్ ఉన్నప్పుడు చూస్తున్నారా, క్లౌడీగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఇది ఒక రకమైన థిక్ సొల్యూషన్లా ఉంటుంది అన్నమాట. దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ ప్రోబయాటిక్ హెల్ప్ కూడా ఉంటుంది. ఏది ఏమైనా సరే వారం రోజులు తీసుకోండి, వారం రోజుల్లోని మీకు దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది మీకు తెలిసిపోతుంది. వారం రోజులు అయిన తర్వాత కూడా మీకు హెల్ప్ కావట్లేదు అండ్ మీకు ఇబ్బంది పెడుతున్నది అని అనుకుంటే మీకు యాపిల్ సీడర్ వెనిగర్ సూట్ కాలేదు, ప్లీజ్ దాన్ని ఆపేయండి. ఎందుకంటే అందరికీ సూట్ కాదు, ఎందుకంటే కొందరికి కఫం ప్రొడ్యూస్ అవుతుంది, మరికొందరికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది ఎక్కువ అవ్వడం అని చెప్పేసి, లేదంటే నోట్లోంచి దుర్వాసనలా రావడం అని, పళ్ళు బాగా ఎక్కువగా పులుసుకోవడం అని, ఇట్లాగ రకరకాల కంప్లైంట్స్ అబ్జర్వ్ చేస్తుంటారు ఒళ్ళు వేడిగా అయిపోతున్నది అని. సో అలాంటివి ఏమి అబ్జర్వ్ చేసినా సరే వితిన్ 1 వీక్ మీరు చూసి దాని ప్రకారంగా దాన్ని కంటిన్యూ చేయడమా డిస్కంటిన్యూ చేయడమా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఒక్క విషయం మర్చిపోకండి, యాపిల్ సీడర్ వెనిగర్ అనేది మీకు స్టమక్లో కానీ డియోడినంలో కానీ అల్సర్ ఉన్నదంటే తీసుకోకూడదు. అలాగే మీకు జోలింగర్ ఎలిసన్ సిండ్రోమ్ అని ఉంటుంది, వాళ్ళకి ప్యాంక్రియాస్ చుట్టూ ఒక రకమైన ట్యూమర్ డెవలప్ అవడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ అవన్నీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, వాళ్ళు తీసుకోకూడదు. అలాగే మీకు కనుక ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ ఏదైతే ఉంటుందో పైకి తనుతుందో చూసారా, అది ఇక్కడ బాగా మంట పడుతూ ఉంటుంది, హార్ట్ బర్న్ ఎక్కువగా ఉన్నది, బర్నింగ్ అది సెన్సేషన్ వస్తుంది, అలాంటప్పుడు యాపిల్ సీడర్ వెనిగర్ అనేది వాడడం అన్ని కండిషన్స్లో సూట్ కాదు. ఇన్ జనరల్గా ఇక్కడ పట్టేసింది, కడుపులో నొప్పిగా వస్తుంది, తేనుకులు ఎక్కువగా వస్తున్నాయి, కింద నుంచి గ్యాసెస్ పోతున్నాయి, ఆకలి మీద ఇంట్రెస్ట్ కలగట్లేదు, కొంచెం తిన్నా సాయంకాలం దాకా మళ్ళీ ఆకలి వేయట్లేదు, ఈ అన్ని కండిషన్స్కి యాపిల్ సీడర్ వెనిగర్ హెల్ప్ అవుతుంది. కానీ మంట పుడుతున్నది అని అంటే కనుక మేబీ మీరు అవాయిడ్ చేయడం అనేది బెటర్. సో యాపిల్ సీడర్ వెనిగర్ గురించి మీకు ఇంకేవైనా డౌట్స్ ఉన్నాయనంటే కిందన కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డాక్టర్ సురేష్ స్వామి ఆజుల, సర్వేజన సుఖనో భవంతు.